రాంగోపాల్ వర్మ. ఈ పేరు తెలియని సినీ లవర్స్ ఉండరంటే అతిశయోక్తిక. ఒకప్పుడు శివ సినిమా తీసి టాప్ టాలీవుడ్ డైరెక్టర్లో ఒకరిగా ఉన్నారు. గుడ్డిగా నమ్మటానికి నాగార్జున ఫూల్ కాదు. ఒకటి, హీ ట్రస్టెడ్ మై సిన్సియారిటీ, హీ ట్రస్టెడ్ మై ఇంటెన్సిటీ. తర్వాత రాంగోపాల్ వర్మ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకప్పుడు సినిమాల మీదే ఫోకస్ పెట్టిన ఈయన ఆ తర్వాత అనేక విషయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తాజాగా ఈయన మరో షాకింగ్ ట్వీట్ పెట్టాడు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు పోటీగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ఆ విషయాన్ని నేరుగా ఆయనే స్పష్టం చేశాడు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఈ మధ్య ఏపీ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించాడు. ముఖ్యంగా వైసీపీకి సపోర్ట్ చేసే విధంగా సినిమాలు కూడా తెరకెక్కించాడు. ముఖ్యంగా వ్యూహం, శబదం వంటి సినిమాలు తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డిల కథను చూపించారు. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడిపై నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిసారి వీరిపై విమర్శలు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుమారుడు నారా లోకేష్ జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నాడు. నెట్టింట వారి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆర్జీవి. తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పాడు. ముఖ్యంగా తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. సడన్ డెసిషన్ అంటూ చెప్పిన ఆయన ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నాడో కూడా స్పష్టం చేశాడు. ముఖ్యంగా తాను కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించాడు. ఎక్స్ వేదికగా ఈ విషయం చెప్పిన ఆయన తాను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు తన అభిమానులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని స్పష్టం చేశాడు. రాంగోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సడన్ పొలిటికల్ ఎంట్రీ ఒకెత్తైతే పవన్ కళ్యాణ్కు పోటీగా అదే అసెంబ్లీ నియోజకవర్గంలో నిలబడటం మరో ఆసక్తికర అంశం. జనసేన అధ్యక్షుడు హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. అలాగే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని క్లారిటీ ఇచ్చారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న డైరెక్టర్ ఆర్జీవి కళ్యాణ్కు పోటీగా తాను కూడా పిఠాపురంలో పోటీ చేస్తానని స్పష్టం చేశాడు. ఏదో ఉత్తిగా అలా చెప్పారా లేక నిజంగానే రాంగోపాల్ వర్మ పోటీ చేస్తాడా తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.